లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అని ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు, అదృష్టవంతుల వాళ్ళు చూసారా దేశ, కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అశోక్ గజ 2, షర్మిల 2, అలానే చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పేది కాకుండా కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా అందేశ, 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ ఉండే అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను. కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాడు కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద కాదు, ఒకరిద్దరు కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు.